Hi friends, welcome back to my channel Prabhu Creative Arts. Iroju manam charcoal medium lo work chesam. Ee video andaru skip cheyakunda chudali friends, endukante nenu charcoal medium lo ivala chala techniques gunchi maatladutunnanu. Endukante charcoal medium antane chala mandi bayapadtaru, endukante cheetlanta kharab ayipothayi anni chestaru kabatti kondiga charcoal drawing cheyalante kondara enka mundartaru. అసలు యాక్చువల్లీ చార్కోల్ మీడియం అంత ఈజీగా అంత పర్ఫెక్ట్గా నీకు న్యాచురల్గా ఏది రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే చార్కోల్ మీడియంలోనే నీకు చాలా న్యాచురల్గా వస్తుంది. ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే డ్రాయింగ్ స్టార్ట్ చేయాలంటేనే కొంచెం వెనుక ముందు, ఎందుకంటే కన్ను నుంచి డ్రా చేయనా లేకపోతే నోస్ కంచి డ్రా చేయాలన్నా మన మౌత్ కంచి డ్రా చేయాలని అర్థం కాదు. ఫస్ట్ డ్రాయింగ్ స్టార్ట్ చేయాలంటే భయాన్ని వదిలిపెట్టాలి. ఫస్ట్ లైన్స్ మనం లైన్స్ మీద వర్కౌట్ చేయాలి ఫ్రెండ్స్. లైన్స్ మీద వర్కౌట్ చేసిన తర్వాత డ్రాయింగ్ ఈజీగా అయిపోతుంది. చార్కోల్ మీడియంలో ఏంటంటే మీకు చాలా ఫస్ట్ హ్యాండ్ మనం ఫ్రీ చేసుకోవచ్చు. చాలామంది అంటే గ్రిడ్ మెథడ్ కానీ ఇంకో మెథడ్ పెన్సిల్ మెథడ్ చాలా మెథడ్స్ ఉన్నాయి డ్రాయింగ్లో, అది కాదు ముఖ్యం. ఫస్ట్ మనం ప్రపోర్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రపోర్షన్స్ రాంది నువ్వు ఏ డ్రాయింగ్ చేసినా కూడా వర్కౌట్ కాదు. అందుకనే ఫస్ట్ ప్రపోర్షన్స్ మీద మనం వర్కౌట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ మన మెయిన్. ప్రాక్టీస్ ఎంత చేస్తే మనం అంత ఈజీగా అవుతుంది డ్రాయింగ్ ఫ్రెండ్స్, ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాలి. చార్కోల్ మీడియంలో ఏంటంటే మనకు ఫస్ట్ ప్రపోర్షన్స్ గురించి ఎంత మాట్లాడుతున్నా అంటే ప్రపోర్షన్స్ కరెక్ట్ ఉంటేనే ఫ్రెండ్స్ మన డ్రాయింగ్ కానీ ఏది కానీ బాగుంటుంది. ఇంకా అది కాక ఇంకా చార్కోల్ మీడియంలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఎందుకంటే చార్కోల్ ఫస్ట్ మనం డ్రా చేసింది విల్లో చార్కోల్తో ఫస్ట్ మనం జస్ట్ జనరల్గా వేసుకొని తర్వాత షేడింగ్ చేసుకుంటాం. షేడింగ్ చేసుకున్న తర్వాత మళ్ళా సాఫ్ట్ చార్కోల్తో మళ్ళీ మనం డ్రా చేసుకుంటాం. ఈజీ మెథడ్ ఈజీ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ ప్రపోర్షన్స్ కానీ మనం హ్యాండ్ ఫ్రీ ప్రాక్టీస్ ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తేనే మనకు అన్ని ఫ్రీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా చార్కోల్ మెథడ్లో ఏముంటుంది అంటే ఫస్ట్ లేయర్ ఏంటంటే మనం విల్లు చార్కోల్తో మనం ఫస్ట్ జస్ట్ అప్రాక్సిమేట్లీ మనము ఇక్కడ కన్ను ఇక్కడ ఉంటుంది ముక్కు ఇక్కడ ఉంటుంది అని జస్ట్ అప్రాక్సిమేట్లీ చేసుకొని ప్రపోర్షన్స్ ప్రకారం మనం ఫాలో అవుతాం. తర్వాత దాన్ని షేడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సాఫ్ట్ చార్కోల్తో మళ్ళీ దాన్ని సెకండ్ లేయర్ వేసుకుంటాం. ఫస్ట్ లేయర్ విల్లు చార్కోల్తో చేసుకుంటాం, సెకండ్ లేయర్ ఏమో సాఫ్ట్ సర్కిల్తో చేసుకుంటాం, తర్వాత షేడెడ్ చేసుకుంటాం. అట్లా 2-3 లేయర్స్తో మనకు ప్రపోర్షన్స్ కరెక్ట్ వచ్చినాయి లేదా చూసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ ఇమేజ్ ఆల్రెడీ వచ్చేస్తుంది అట్లా ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను చార్కోల్ నుంచి ఇంతకన్నా మంది చెప్తున్నానంటే చార్కోల్లో ఉన్నంత కన్వీనియంట్ నీకు గ్రాఫైట్లో ఉండదు. గ్రాఫైట్లో ఏంటంటే నీకు షైనింగ్ వస్తుంది, ఆ షైనింగ్తో కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు చార్కోల్ ఏంటంటే న్యాచురల్గా నీకు మనిషి ఇట్లా మన ముందలు ఉన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ చేసే ఇమేజ్ ఏంటంటే మనం పుల్లింగ్ ద ఫేస్ ఫ్రమ్ చార్కోల్, అంటే మనం ఒక స్నోలో లేకపోతే బ్లర్లో మన ఫేస్ ఎట్లా కనబడుతుందో ఒక అమ్మాయి మనము ఆ చార్కోల్ నుంచి మనం బయట తీసుకురావాలి. అయితే నేను ఏమంటున్నా సార్, నాకు ఇష్టమైన మీడియం అంటే చార్కోల్ మీడియం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎందుకు లైక్ చేస్తానంటే చార్కోల్ మీడియంలో నీకు ఏ మనం ఏ సబ్జెక్ట్ ల్యాండ్స్కేప్ తీసుకొని పోర్ట్రేట్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా చాలా న్యాచురల్గా వస్తుంది. నీకు గ్రాఫైట్లో కూడా వస్తుంది, రాదని కాదు. కాకపోతే అంటే చార్కోల్ ఉన్నంత కన్వీనియంట్ గ్రాఫైట్లో ఉండదు నాకైతే. పర్సనల్లీ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ చార్కోల్. సో ఫ్రెండ్స్ చార్కోల్ విషయం ఎందుకంటే నేను ఏది గ్రిడ్ మెథడ్ కానీ ఇంకో మెథడ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫ్రీ హ్యాండ్ మెథడ్ ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ మెథడ్లో ఫాలో కాను బ్రదర్. ఎందుకంటే ఫ్రీ హ్యాండ్లో మెథడ్ ఉంటే నీకు గ్రిడ్ మెథడ్ లేదు. గ్రిడ్ మెథడ్ తీసుకునే బదులు జస్ట్ జిరాక్స్ తీసుకొని మనం పోర్ట్రేట్ తీసుకోవచ్చు. సో అందుకని చాలా మాట్లాడింది ఫ్రెండ్స్, కానీ నెక్స్ట్ వీడియో మనం ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభు క్రియేటివ్ ఆర్ట్స్. థ్యాంక్ యూ.